అసలవారి ఫిల్మ్ నగర కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కల్కి గురించి. కమల్ హాసన్ గారు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు. సాధారణంగా కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తూ ఉంటారు. నాగ్ అశ్విన్ తో కాసేపు మాట్లాడగానే తన టాలెంట్ ఏంటో నాకు అర్థమైంది. నేను ఈ సినిమాలో బ్యాడ్ మ్యాన్ గా కనిపించబోతున్నాను అని చెప్పి ఇతిహాసాలతో కూడినటువంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నటిస్తున్నటువంటి ఆయన్ని పెద్దగా అనుభవం లేనటువంటి దర్శకులతో వర్క్ చేయడం గురించి మీరేమంటారు అంటే ఇదిగో ఈ సమాధానం చెప్పారు. ఆ సినిమాకి ఎలాంటి లుక్ బాగుంటుందా అని చెప్పేసి ఏ విజువల్స్ ను కూడా నేను ఇంతవరకు చూడలేదు దానికి సంబంధించి. మరి కొత్త గెటప్ కోసం అని చెప్పి కొంత రీసెర్చ్ చేసి వస్తే గనక ఆ లుక్ లోనే అమితాబ్ గారు కనిపిస్తున్నారు, నటిస్తున్నారు అని చెప్పి విషయం తెలిసింది. ఇంకేముంది నవ్వుకుంటూ సరే అని చెప్పి మరో గెటప్ తో వస్తే ప్రభాస్ గారు ఇదే గెటప్ లో కనిపించబోతున్నారు అని చెప్పి సమాధానం చెప్పారు. మళ్ళీ నవ్వులు. చివరికి మొత్తానికి ఒక లుక్ ని సెట్ చేసుకోవడం జరిగింది. వెండి తెరపై మీరు దాన్ని చూడబోతున్నారు. అది ఎలా వచ్చిందో ఏమిటో మీరే నాకు చెప్పాలి అని చెప్పి కమల్ హాసన్ గారు చెప్పడం జరిగింది.